जब नहीं निकाले జీవల్ గారు వచ్చి రాష్ట్రంలో మన దగ్గర రాజ్యసభ మెంబర్ గారు ఆయన తాలూకా ఆరిజిన్ ఆంధ్రప్రదేశే కదా అవునా కదా చెప్పండి ఇంతకు ముందు చాలాసార్లు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా అంటే అమిత్ షా గారు వచ్చి దీని నుంచి చెప్పిన వరకు ఈయనకు తెలియదు మాట అంటే ఆ విషయం ఏం లేదంటే అది ఏదో ఫ్యాబ్రికేట్ అని అర్థం అవుతుంది కదా ఒకవేళ ఉండుంటే ఈయన ఇంతకుముందు మాట్లాడాడు కదా ఆయన అంతకుముందు చెప్పేవాడు కదా అంటే అదేదో ఫ్యాబ్రికేటర్తో ఎవరో రాసిచ్చింది చదువుకొని చెప్పిన దానికి నేను రెస్పాండ్ అవుతున్నా లేకపోతే ఇందుకు ఇన్నాళ్ళు ఏం చేశాడు మరి ఆయన ఆయన రాజకీయ ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి నాయకుడు కాదు ఆయన ఒకవేళ తప్పు చెబితే సామాజిక బాధ్యతగా అడగవలసిన సందర్భం లేదు ఎందుకు అడగలేదు ఇన్నాళ్ళు అంటే ఈరోజు దాంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయ దృక్పథంతో రాజకీయ ఆలోచనతో ఒక దుర్బుద్ధితో తెస్తున్న ఆలోచన తెలుస్తుంది క్లియర్ కట్గా దాని గురించి మళ్ళీ నేను సమాధానం చెప్పడం ఎందుకు ఒకసారి ఆత్మప్రశ్న చేసుకుంటే ఎవరి మాట కావాలో వాళ్ళకి తెలుస్తుంది ఆ మాట ఆయన అడిగండి నాలుగు సంవత్సరాలు లేని చుట్టూ ఎన్నికలు వస్తున్నాయని ఒక ఆరు నెలలు ఎన్నికలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయని అప్పుడే తెలిసిందా నీకు నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మార్గదర్శకత్వం చేస్తున్నాం కాబట్టే రాళ్ళుస్తుంది ఏదో రాయసులు కొని దాని నుంచి అద్దె పొందామని ఆలోచన చేస్తున్న మాటలు ఇప్పుడు అమిత్ షా మాట్లాడిన మాటలు ద సేమ్ ఏ టు జెడ్ ఇంతకుముందు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లేదు దాన్ని కొత్త పలుకుతున్న ఈనాడు ఆంధ్రజ్యోతి కానీ ఆమె అందరూ చెప్తున్న మాటలే కదా ఇవి కొత్త ఉందా కొత్త వాక్యం ఏమైనా ఉందా కొత్త మాట ఏమైనా ఉందా అంటే ఒక క్రియేటివ్గా క్రియేట్ చేస్తూ ఒక అస్థిరాన్ని అస్వస్థతని సృష్టించడానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఏదైతే ప్రధానంగా ఏదైతే మా ప్రభుత్వం విధానాలు ఏవైతే ఉన్నా విద్య వైద్య ఆరోగ్యం సంక్షేమం వీటిని కొచ్చి అమ్మమ్మో దీని నుంచి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వచ్చేస్తుంది ఈయన దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా అయిపోతుంది ఆయన వ్యక్తిగతంగా రాష్ట్రం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే రిఫార్మ్స్లో మేట్ రాష్ట్రంగా తయారవుతుంది కాబట్టి నాకు ఆలోచనతో ఓ దుర్బుద్ధి చేస్తారు ముందు ఆ తాలూకా గురువింద గిరిజిలాగా వాళ్ళ కిందలో మచ్చ చూసుకోమనండి ఏ రకంగా దేశంలో వాళ్ళ పరిస్థితి ఉందో తర్వాత ఇంకా ఎవరి గురించి మాట్లాడచ్చు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఎవరు మన జీవారు మాట్లాడే మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం ఇవాళ కాదు మళ్ళీ ఇవాళ ఎందుకు కొత్తగా అడగడం విభజన హామీల్లో ఇచ్చిన అంశాలు ఏమవుతున్నాయి ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ మా రైల్వే జోన్ ఫుల్ ఫ్లెజ్డ్గా అనౌన్స్మెంట్ కానీ లేదు మా జాతీయ హోదా ఇచ్చిన మా పోలవరాన్ని కానీ లేదు మాకు విభజన చట్టంలో వచ్చి ఆ రోజు పార్లమెంట్లో చెప్పిన మా ప్రత్యేక హోదా కానీ హామీ ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారి హోదా కానీ లేదు బ్యాక్వర్డ్ రీజన్కి ఇచ్చిన ఏదో ముస్టేసినట్టు 50-50 కోట్లు కాకుండా ముందెలుగు ప్యాకేజ్ ఏది ఇవ్వాలని చట్టంలో మరి నిర్దేశించారో దాని కార్యక్రమాలు కానీ అప్పుడు ఆ మాట గురించి ఎప్పుడు అడుగుతున్నాం మళ్ళీ వారు కొత్తగా ఇంకా అడిగేదేముంది వస్తే తప్పకుండా వస్తే సాధిస్తాం దాని తీరుతో మా అవసరాలు వచ్చి రాష్ట్ర అవసరాలు తప్పకుండా భగవంతుడు మనల్ని కరుణిస్తాడు కేంద్రానికి మన అవసరాలు ఉంటాయి అప్పుడు తప్పకుండా నెరవేర్తాయి ఎవరన్నారు ఆయనతో సంబంధం ఇంత చెడిపోయింది ఆయనతో ఏది ఉందో ఇంత అది ఉంది ఇంత ఉందా అంత పెద్ద జోక్ అండి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడైతే కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక బ్రాడ్ లైన్తో ఒక విజన్తో మాట్లాడాలి మనకి ఇస్తుంది ఏంటి ఇస్తున్నారు మన తాళ హక్కు ఈ ఫెడరల్ వ్యవస్థలో మనం కడుతున్న ట్యాక్సెస్ అటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇటు జిఎస్టీ కానీ మనకు వచ్చిన రావాల్సిన నిధులు ఆటోమేటిక్గా వస్తున్నాయి
అవి కాకుండా ప్రత్యేకంగా ఇచ్చినవి ఉంటే ఇవ్వమనండి. అప్పుడు చెప్పండి ఇగో గుజరాత్కో లేకపోతే యూపీకో లేకపోతే ఈ రాష్ట్రాలకు ఇచ్చినట్టుకు ఇగో మేము ప్రత్యేకంగా ఇగో ఈ ప్రాజెక్ట్ ఇచ్చామని అంటే ఇట్స్ ఫైన్. ఏం చెప్పాడు నేను ప్రాజెక్ట్ చెప్పండి అని చెప్పింది ఓ రెండు చెప్పాడు కాకుండా మీకు వందే మాత రైలు గురించి చెప్పాడు. వందే భారత రైలు ఎంత సిగ్గు ఏం మాట్లాడుకోనండి. వందే భారత్ రెండు రైళ్ళు అంటే మీరు రాష్ట్రానికి ఇచ్చామండి. ఇది గొప్ప. దాని గురించి వచ్చి మన ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ దాని గురించి డిస్కషను ఇదే అండి. ఆలోచించండి ఇగో ఈ రాష్ట్రానికి వచ్చి ఇగో ఇది ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ని ఈ దేశంలో కాకుండా ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చాం అని చెప్పనండి. ఇట్స్ ఫైన్ ఎస్ ఇచ్చారు అవును నిజమే అని మేము కూడా దాన్ని సంతోషిస్తాం. నా ప్రజల తరఫున వచ్చి మేము కృతజ్ఞత తెలుపుతాం. మేము బైండింగ్ ఉంటాం అందరితో పాటు. మాకు ఇచ్చినప్పుడు దేనికోసం ఇస్తాం? ఎందుకు ఎందుకు ఇవ్వరు? జోక్ అండి జోక్ అదే అంటున్నాను. 10,300 కోట్లు ఆ జోబులో ఇది విభజన చట్టంలో వచ్చిన రెవల్యూషన్ ఫండ్స్ ఏదైతే అవి ఇచ్చారు. ఇప్పటికి ఇంకా ఆలస్యమైంది. ఇంకా డబ్బుకి వడ్డీతో సహా ఇవ్వాలి. ఇన్నాళ్ళు ఇవ్వలేని పక్షంలో 9 సంవత్సరాల తర్వాత ఇచ్చి ఇప్పుడు ఇచ్చామని చెప్తే ఏంటండి ఇది? ఏమర్థం చేసుకోవాలి? జోలికి పోము. ఏదో వాళ్ళపై మాట్లాడి చంద్రబాబు నాయుడు ఈక్వేషన్ ఉంటే వీళ్ళు వీళ్ళు బుర్రమేంది, వీళ్ళు ఆలోచన ఏమైంది, వీళ్ళు గుణం ఏమైంది? వాళ్ళకున్న సహజ గుణం అది, సహజంగా పార్టీకి ఉన్న ఆలోచన అది. వాళ్ళు మాట్లాడారు అంతేకాని ఎవరో చంద్రబాబు చెప్తే చెప్పారంటే మరి ఏంది కదా. నేనేం చెప్పాను ఇందాక, ఏదైతే చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రిక ఏదైతే ఇలాంటి పత్రికలు రాశారో అవే సేమ్ ముడగించారని చెప్పారు తప్ప, అది చెప్తారు అవే చెప్పే చెప్పారు తప్ప, చూసి కాపీ కొట్టారు తప్ప ఇంక అంతకంటే ఏం లేదని చెప్పారు. మీరు ఆయన చెప్పిన మాట ఏంటి? వాళ్ళు మాకు మాతో ఉండకపోవచ్చు, ఉన్నారని అన్నా మేము ఉన్నాం ఇంతవరకు మూడు వీళ్ళు ఉండమని మేము కోరలేదు. ఎప్పుడు మేము బీజేపీ పార్టీతోనో తెలుగుదేశంతోనో కమ్యూనిస్ట్తోనో ఇంకో పార్టీతో వెళ్తామని చెప్పలేదే. ఎప్పుడు మా నాయకుడు చెప్పలేదే. ఎప్పుడు వెళ్తామని చెప్పలేదే. ఎప్పుడు మేము ఆయన 2014 పార్టీ పెట్టినప్పుడు ఒకరే పోటీ చేశారు, 19లో కూడా చేశారు, రేపు కూడా ఒకరే చేస్తాం. అది ఏది మీకు ప్రభుత్వాలు వేరు పార్టీలు వేరు. ప్రభుత్వంలో ఫెడరల్ వ్యవస్థలో హక్కులు రాజ్యాంగబద్ధం వచ్చిన మాకున్న అవకాశం మాకున్న ఆపర్చునిటీ మా హక్కుని మేము దాన్ని వదులుకోం. రాజకీయ పార్టీ సిద్ధాంతాలు అవి వేరు. అక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్న ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒకటే, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న ఒకటే, ఇంకో పార్టీ అధికారంలో ఉన్న ఒకటే. మాకు మేము అందరిభాగం ఈ భారతదేశం అందరిభాగం ఆంధ్ర రాష్ట్రం. భారతదేశమే పాకిస్తాన్ కాదు, ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇంకో రాష్ట్రం కాదు, ఇంకో దేశం కాదు. ఇదంతా కూడా మా అందరం ఫెడరల్ వ్యవస్థ భారతదేశం అందరం ఉన్నాం. లేదే అనలేదే వాళ్ళు ముందు మా ఏదో మీలాంటి వాళ్ళు మేధావులు అంటారు కాబట్టి మాతో ఆ క్లారిటీ ఇవ్వాలని ఇచ్చారండి. దేనికి గతంలో మాకేం సపోర్ట్ ఉంది? బ్యాక్ ఎండ్ ఇప్పుడు ఇప్పుడు ఏటు ఉండదు. గతంలో ఏటు ఉంది, ఇప్పుడు ఏటు ఉండదు. గతంలో ఉండడానికి వచ్చి మాకు వచ్చి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఏంటి ఎక్కువగా చేశారు. ఇప్పుడు వచ్చి ఏం చేయమని చెప్పి తన చేస్తారు. మీకు ఒక మాట చెప్తాను సార్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మేము మా ప్రభుత్వ విధానాల ద్వారా వాళ్ళు బాగు చేద్దాం అనుకునే అంతవరకు ఎంతవరకు వెళ్తే మేము ఉంటాం. ఎందుకంటే అది మా ధర్మం. ఈ ప్రజలు వచ్చి మా నాయకుడిని వచ్చి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ రిపోర్ట్ అధికారం తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు మా ముఖ్యం తప్ప వ్యక్తిగత స్వార్థాలు వ్యక్తిగత ఆలోచనలు మా ముఖ్యం కాదు.
కాస్త ప్రయోజనాలు మాకు ముఖ్యం. దానికోసం ఏ దేన్ని ఎంతవరకు నువ్వు తెలుసురా, మీకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వం మీ అందరికి తెలుసు, రాష్ట్ర ప్రజలు తెలుసు, మీ మీడియాకి కూడా తెలుసు. ఇప్పుడు ఎవరన్నారు చెడిపోయాయి అది కాదండి, సంబంధాలు చెడిపోయిన ఎవరు ఉన్నారు, ఇంతకుముందు బాగున్నాయి మీరే అనుకుంటారుగా, మీరే బాగున్నాయి అంటారు, మీరే చెడిపోయారు. మాకు ప్రత్యేక వాద అనేది మా తాలూకు అంశం, దాన్ని విడిచిపెట్టేది లేదు అని పదే పదే చెప్తుంటుండే. ఇద్దరు కొత్తగా చెప్పామా, ఇద్దరు కొత్తగా చెప్పాము అండి. ఇప్పుడు ఇంతకుముందు చేయలేదా మేము, ఎవరన్నారు 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 అంటే 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 ఎందుకంటే ముందురా ముందురా ముందుకురా ముందురా ముందుగా పోరాటం అంటే ఒక విషయం దగ్గర వచ్చి ఒకటి అడిగారు ఉన్నాయి వినండి వినండి, ఒకటి అడిగారు ఒకటి అడిగారు ఒకటి అడిగారు ఒకటి అడిగారు ఎంపీని ఇది పోరాటం మీరు చేస్తే పోరాటానికి ఓ ప్రతిరూప ఆకారం ఏమని చెప్పండి, ఆకారం చెప్పు నువ్వు ఆకారం నీ నువ్వు నీ ఆలు దేనికోసం చేసామా ఆ రోజు ఆ పూర్వం మేము చేసింది వచ్చి మేము ఒక భారతంలో ప్రతిపక్షంగా ఉన్నాం, మా బాధ్యతగా వాళ్ళు వచ్చి దాని గురించి ఆలోచిస్తారని తెలుసుకుని తీసుకోవడానికి దాని మీద ఒత్తిడి తీసుకోవడానికి ఆ కార్యక్రమాన్ని చేస్తాం. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మా ఎంపీలు వచ్చి పార్లమెంట్లో రోజు పోరాటం చేస్తారు, రోజు అడుగుతున్నాం, దీనివల్ల సాధిస్తామంటే వెంటనే చేసి పెడతాం. కానీ దానికి ఆ వాళ్ళని ఏ విధంగా వాళ్ళు మోడ్ చేయాలో, ఏ విధంగా దాని తలమంచేటట్టు చేయాలో ఆ కార్యక్రమాన్ని చేయడానికి మా ఎంపీలు చేస్తారు. మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఆఫ్టర్ ఆల్ ఈ పదవులు ఇవి కాదు ముఖ్యం. ఇప్పటికీ చేస్తాం, ఇప్పటికీ దేశానికి సంబంధించిన అంశం, దేశ గౌరవానికి సంబంధించిన అంశం, ఏది వచ్చినా సరే ఇప్పటికి కూడా అదే లైన్ మా పార్టీలైన మా నాయకులైన దేశానికి సంబంధించిన అంశం, దేశ గౌరవానికి సంబంధించిన అంశం కానీ, రాష్ట్రానికి వచ్చి ఏదైనా మంచి జరుగుతున్న అంశంలో కానీ ఇప్పుడు ఉన్నా సరే మా విధానం ఒకటే వచ్చే వచ్చే అది కాదండి. ఏంటి వచ్చాడు ప్రెసిడెంట్ ఓటైపోతే నీకు ప్రత్యేక ఇచ్చేస్తారా, ఏం మాట్లాడతారా ఏబిఎన్ పార్టీ, నీకు ఏబిఎన్ పార్టీ నేను చెప్పింది మాట్లాడను నేను ఏంటి ప్రత్యేక హోదా కోసం వచ్చాడు రాష్ట్రపతికి ఓటైపోతుంటే ఏబిఎన్ ఛానల్ వచ్చి ఇచ్చేస్తాడు, ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు చెప్పు, అదేం ధర్మా అది అదే మాట్లాడేది. భారతదేశ రాష్ట్రపతి అంటే ఈ దేశానికి దేశ గౌరవం, దేశం ఆలోచన స్టేట్లో కూడా తీరే స్టేట్లో కూడా నో స్టేక్ గెలిపించాలని ఏదో పాపం అమాయకుడు అని మాట్లాడు. మన ఇన్నోడికి ఎలా ఉంటుంది చెవుకి, ఇన్ని వాడికి ఎలా ఉంటుంది అది 20 సీట్లు గెలిపించాలంటే ఎంత ఎంత స్టేక్ ఉంటుంది దానికి. బీజేపీకి ఉన్న స్టేక్ వచ్చి ఈ రాష్ట్రంలో 2% 3% ఉంది, సరే ఎవరితో జత కడతాను నా మెత్తపరిస్తా కలిపి ఏంటంటే కొంచెం సరే నమ్ముతారు. ఏంటి చెప్తాము, చెప్పినోడికి ఇన్నోడు లోకువా, కింద కూర్చోళ్ళు అందరూ అమాయకుల గురించి చెప్తున్నారు కదా.